రాత్రి దాయట భవన విముక్తి దేశరే నన్నాదున్న అంధకార లోకేకటే. ఓట లోకేం పెనుని ఏతో ఈ కిసొగ్గిన దెన ఉండేనెంత. స్నాయు పద్ధతి ఇతామ సంవేది స్నాయువులట హానివేమ నిసా ఎతివిన భయానక కోమాతత్వకటో మూనదీ తిబుని. దేశం పెన్నొత్ పెన్నదే వటాగన్నట బెరి తత్వకటో మూనదీ తిబుని. కన్నడ అనంతదే అసునత్ ఏవా మే అయి వటాగన్నట ఓట తేరుమత్ తిబునే నెత. శరీరే చల్లీకరణ ఎతం శైలివలట హానివే తిబూ నిసా ఓట శాన కాళ్యా కెనతురు అత్పాసలేంపవ అసీరుదయక్య విముక్తిర సీయద్దే సాకృతి ఉన్నే హోగే అంద అసలమ్మే. ఏత్ ఏ బవాక్ సాకృతి నొదుటే విముక్తి ఒయ దేస్ పమన ఖెర ఒయ సివిలిమ దిశ బలా ఉన్నేసాయ. ఎక్క బడవెల కడాగిన తమ ఎక్కమ సొహిర అంధకార లోకేకట దేస్ వివరక రతి బవ సాకృతి దేన ఉన్నే నేత. వైద్య సమరనాయక మాత కోమాతత్వజ్ఞన కీవద మల్లిట సీయా సైనిం హూ తమావ హందునా గన్నా బవ సాకృతి విశ్వాస కలియే. ఏ దెవ్యాన్ పవా సమార అవస్థావలది హితన తరం కారుణిక నెత. కినిక్ మే జీవిత కాలే గివా అవసం కలియుతు పవాక్వేద ఏ ఓవ్యసిం గివా దమియుతుమయ. దెవ్యాంటి మత్తే వెలక్కే నుహెక బుధుమణి ఎత్తే హేమయ. కొతరం ధరణులెస విముక్తకి మొలే శైలివల్ట హానివీ తిబునాద్ కియుహోత్ ఓటోగి అతీతి పమనక్నవ మే గివిన మోహతే మతకే పవా మతక తిబునీ నెత. కిసివేక్ నొదన్నా కెసువే నోదునన అంధకార లోకేకట విముక్తి మొరగట దేస్ ఎరగిన ఉన్నే. ఇకవర్మ కుమద్దో దనీమిన్ సకృతి విముక్తి దిశ బలివే మల్లికి దేస్ ఎరే తిబును దెక ఓ విబులన్నట వియ. మా మాల్లి అనే కొల్లో ఉంబట సీ ఆవద మల్లి సకృతి వహాపెన హోగే ఎరను దేస్ ఇదిరిపిట ఇంద కేగసు నెత. ఏ అసలు హంగీమాక్ నెత తితాక్ నెత. మళ్ళీ ఉంబట దెన్ సనీపదబాం మళ్ళీ కథాకరపం కొల్లో సక్వితిన ఎరెన్నడమేన్ నావే మందియా బలపంగుబాం. ఓ విముక్తికి దిగమ్ముళ్ళు అతగామి ఎండువే విముక్తి అయాగా దినతీన్ సక్వితి దిశ బలా ఉన్నా పమని. ఓ ఉంబట మావ అందునన్న పులు అన్నేద కొల్లో సక్వితి దెయ్యంట బావా బెన్నే అయ్యూట మేము దిక్కలే అహింసక్యా కవదావత్తూ పవాక్కర్లనే సతెక్ మరణా దెక్కొత్ ఏ బయటాత్ కన్నే అయ్యూట మేము కలే సక్తి అండి పుడి దరువుకు సేయ. అనే కొల్లో కథాగర పంకో తమ సువిరాగే అస్సల తిబు సీతల మల్హానిక బెల్మ సక్వి దిగిలాయ అవులువా దెమ్మి. ఏ మెతెక్ దవసద్దుటు మల్లిగి దేశల బెల్మ నోయి శీతల మలానిక సుదు మెలివగియ మెరును బెల్మకి. కమక్నే మట మీ దుఃఖ దరాగన్నము వినవా మట ఉంబవ సనీపకరన్న కొటా దొక్కి నిన్నవి మంగి హెమ దేమ్మ కర్ల ఉంబవ కొడగన్నవా. సాకృతికివి విముక్తికి మలానిక వగియ దేశ దిశ బలాగనే. ఉంబట బడగిని నేద తిబాయినేద దబస్ దునకిం ఉంబ నగిట్టే సక్తి విముక్తికి హిసాతగామిం కథాకలే. రేవుకోట మతు హకు పేదీ తిబు విముక్తికి మూన దశ బలాయింది సక్తిట వావాగన్నట బెరివే. ఓటు సీవి వర్షావే మళ్ళీ సమీప కరన్నట కెల్లు అవాశం బావు వైద్య సమరనాయక కీవి అయిదే సక్తిట హరియటము తీరునే దాన్ని బావ గొడగన్న పులువం కెల్లటి వితరాయి మేము బే శీతల వేచ్చాతపాయ వల్ట రసని తిన్న పులువం ఏగిటి వితరాయి. సకృతి విముక్తికి శీతల అంగిలికలు అతర అంగిలితుడి ఆమెన్ తనియుమ కథాకలే. అదింపసు తమ మళ్ళీ శాన కాళ్యా కెనతురు కథా నుకరను బావ సకృతి దెన ఉన్నే. ఉంబ మేము దుఃఖిందినో కీల ఏకి దన్నోనా ఏకియో పెళ్ళ మెరే మునదుగ విదిన్నారి దూగినే మంగ ఏకియో కోహమారి హోగిన ఇక్కంగిన్నా ఇదాటు బా ఆయత్ కథాకరాయి. ఉంబడి దెన్ అలు జీవిత దెన్న బోవదాపు అమ్మటవద్ బ్యా ఏకిటి వితరాయి పులువా. సక్కితి రోహలే ప్రధాన హెదీ లంగటగి కొల్లాట తేవతురటి కక్కత్ పోవన్నదే అసన్నటే. మల్లిరసి ఆవా ఏత్యా కథాకరన్నే నర్స్ సక్కితి కందులు పురాగినికి అద్ది హెది అంట దుఃఖసితుని. డాక్టర్ వేలాసని విస్తరకర్ల కివ్వనేక హిమీట సనీపోయి దవాస్తునక్యా మునో కాలబిలనే
මං තේ ටිකක් පොවන්නද? එකපාර ගොඩක් පොවන්න එපා, හැන්දකින් පොවන්න. දැන් එයාගේ තත්ත්වය චූටි බබෙක් තත්ත්වය වගේ. අපි ඩොක්ටර්ට කතා කරලා කියන්නම්. හා, ඉක්මනට කියන්න. සක්විතට ජීවිතයේ කිදිනකවත් ඇති නෝ තරම් අසරණකමක් දැනුනි. මේ තරම් විපතක් තම පවුලේ කෙනෙකුට වුවා කියාවත් සක්විතට සිතා ගන්නට නොහැක. ඉනුත් ඒ විපත වූයේ ගෙදර ජීවත් වූ අහිංසකයාටමයි. සක්විති එද්දීත් විමුක්ති උන් ලෙසටම දෑස් සැරගෙන ඔය සිවිලිම දෙස බලාගෙන උන්නේ. ඔව්ව මෙහෙම දකිද්දී මේදාට අම්මාට තාත්තාට මොනවා සිතේද සිති සක්විතිට තවත් දුක සිතුනේ. දෛවය සියල්ලන්ගෙන් පලියක් ගත්තා මිනි. සක්විති උනතුරු බෝතලයේ තිබූ තේ ටිකක් කෝප්පයකට ගෙන ඒ නිවාගෙන හැන්දක් අතතිව විමුක්ති අසලට ආවේ. උඹට මෙහෙම කවන්න පවන්න වෙන තත්ත්වයක් එයි කියලා මං කවදාවත් හිතුවේ නෑ. සක්විති විමුක්ති කියන ඇඳ මත වාඩි වී ඔහුට තේ වතුර පෙව්වේ. ඔහුගේ තොල්පට හෙලවෙනවා පමණි. සක්විති තේ ටික පොවා විමුක්තිගේ හිස අත ගෑවේ. ජීවිතේ නෝනම දුකකට මුහුණ දෙමියේ සිතාගෙන. සැපක් නම් උඹයි මායි එකට ඒ සැප විඳින්න ඕන. දුකක් නම් ඒත් එහෙමයි. උඹ මෙහෙම ඉඳිද්දි මම අහක බලන්නේ නැහැ. හෙදිය පැමිණ රෑ 11ට පමණ එන්න තක් විද්දී. ඩොක්ටර් කිව්වා මේ ඉන්ජෙක්ෂන් එක දෙන්න කියලා. බයෙන් එපා. දැන් එයාට නිින්දයයි. උදේට හැරෙයි. සක්විති හිස වැනුවේ. හෙදිය ගියපසු සක්විති තෙත පැනල් එකක් ගෙන ඔහුගේ මුණ පිසද යලිත් උහුට පෙරෙව්වේ. ටිකකින් විමුති යලි නිදාගත්තේය. ඔහුට මහා අසරණ කුරුලි 15ක් දැන්නේ. සක්‍රීති අත තිබූ ජංගම දුරකතනේ මේ දාට ගත්තේ ඒ හැඟීම විඳගන්නට අමාරුම කටුව දුකක් වූ නිසායි. බබා අනේ මාත්‍යෝ මල්ලිට ටිකකට කලින් කොල්ලට සිය ආවා බබා. අනේ දෙයියන්ගේ පිහිටයි. කොල්ල සනීපෙන් නේද මහත්තයෝ? ඇයි මට මල්ලිට කතා කරන්න දුන්නේ නැත්තේ? සක්විති දිග සුසුමක් හෙළුවේ. ඌ මහත් එක්කවත් කතා කළේ නෑ බබා. අනේ දෙයියනි, මාව අඳුනාගත්තේවත් නෑ. මට හරි දුක හිතුණා බබා. අනේ ඉතින් බබා හිටියනම් මෙතන අඬයි. බලාගත්තත බලාගෙන උන්නා. හිනා උනේවත් නැද්ද? කොල්ලට අපිව මතක නෑ බබා. මේ දාට ඇඬුනේ. අඬන්න එපා බබා. අපි කොල්ලව සනීප කරගමු. මං තේ චුට්ටක් පෙව්වා. පොඩි එකෙක් වගේ තොල් උලුක් කර කර බිව්වා. බලන් ඉන්න බෑ බබා. අනේ දැන් මොනාද කරන්නේ? ආයෙත් නිදි. අපිට කෙල්ලව හොයාගන්නම වෙයි බබා. මේකව ගොඩ දාන්න පුළුවන් ඒ අද්දෙකට විතරයි. ඒකිට හීනින්නොත් පෙනිලයි. මං උදෙන්ම එන්නද? එන්න. මං තාත්තලාටත් කියන්නම්. අම්මටත් මේකගේ මූණ දිහා බලබල සෑහෙන විදවන්නේ වෙයි. මේදා කිසිවක් කිවියේ නැත. මේ සියල්ල වූයේ ඇයගත් එක් තීරණයක් නිසායි. දෙව්දුවක් වන්නෝ කෙල්ලෙක්ව ගෙදරින් පන්නා දැමූ පසු එවැනි ගෙදරකට එවැනි විපත් වන බව මේදා දනී.